హలో అండి, ఈరోజు మనం 4వ తరగతి తెలుగు తోట నూతన సిలబస్, అందులో పాఠాలు మరియు వాటిలో గల వ్యాకరణ అంశాలను గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలో మనం మొదటి 3 పాఠాల్లో గల వ్యాకరణ అంశాలను చూపించటం జరుగుతుంది. మొదటి పాఠం గాంధీ మహాత్ముడు. దీనిని బసవరాజు అప్పారావు గారు రచించారు. ఈ గేయంలో మనకి పదాలు అర్థాలు ఉన్నాయి, అవి చూద్దాం. స్వరాజ్యం, సొంత పాలన, ప్రణవం, ఓంకారం, మోక్షం, విడుపు, విముక్తి, అధర్మం, అన్యాయం అంటే ధర్మం కానిది, కంపించుట, వణుకుట, స్వస్తి, శుభం. తర్వాత గోపాల్ తెలివి. గోపాల్ తెలివిలోని పదాలు అర్థాలు: దర్బారు, రాజసభ, విదూషకుడు, హాస్యగాడు, సామంతులు, రాజు కింద ఉండే చిన్న రాజులు. గోపాల్ తెలివిలో పదజాలం. పాఠం చదవండి. పాఠంలోని గుణింతాక్షర పదాలను రాయండి. ఇక్కడ గుణింతాక్షర పదాలు, ఉదాహరణకి పొడుగు ఇచ్చాడు. అలాగే మనం పిల్లలతోని పాఠంలో ఉన్న గుణింతాక్షర పదాలను గుర్తించాలి. ఇక్కడ ఓన్లీ గుణింతాక్షర పదాలు అయితే సరిపోద్దండి, వాటికి ఒత్తులు అవి ఏమి అవసరం లేదు. ఎందుకంటే కింద సపరేట్గా అడిగారు, మళ్ళీ ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు అని సపరేట్గా అడిగారు, కాబట్టి మనం ఓన్లీ గుణింతాక్షర పదాలని రాపిస్తే సరిపోయిద్ది. గోపాల్ తెలివి, చేశాడు, భూమి, సమాధానం, పండితులు, వచ్చాడు, పాతిక, బహుమతి, రాజు, నేను. ఇలా తర్వాత పాఠం చదవండి. పాఠంలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించండి, రాయండి అన్నారు. ద్విత్వాక్షర పదాలు అంటే ఒక అక్షరానికి అదే ఒత్తు కలిగిన పదాలను ద్విత్వాక్షర పదాలు అంటారు. అవి చూద్దాం. ఉదాహరణకు చిక్కు అని ఇచ్చాడు, గొర్రె, చక్కగా, ఉన్నాయి, అడ్డం, తక్కిన, పెద్ద, నవ్వడం, చెప్పు, అక్కడ, లెక్క, ఒక్క. ఇవన్నీ పాఠంలో కల ద్విత్వాక్షర పదాలు. అలాగే పాఠం చదవండి. పాఠంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించండి అని అడిగాడు. సంయుక్తాక్షర పదాలు అంటే ఒక అక్షరానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు ఉంటే దాన్ని సంయుక్తాక్షర పదాలు అంటారు. అవి చూద్దాం. ఉదాహరణకు సుల్తాను అనేది వాళ్ళు ఇచ్చారు. తర్వాత పాఠంలో నక్షత్రాలు. నక్షత్రాలు ఇక్కడ తాకి రావుతుంది. ఆశ్చర్యం, ఆశ్చర్యం రాకు యావత్తుంది, శాకు చావత్తుంది. ప్రశ్నలు, సమస్య, కూర్చున్నారు, బండ్లు, చంద్రుడు, చర్చించి, త్వరగా, దర్బారు, రాట్నాలు. ఇవన్నీ పాఠంలో గల సంయుక్తాక్షర పదాలు. ఆ తర్వాత దేశము ప్రేమించుమన్న, దీన్ని రచించింది గురజాడ వెంకట అప్పారావు గారు. దీనిలో పదాలు అర్థాలు: ఒట్టి, ఏమీ లేని, కద్దు, కలదు, ఉన్నది, దేశాభిమానం, దేశం మీద ప్రేమ, చట్టాపట్టాలు, ఒకరి చేతులు మరొకరు పట్టుకోవటం, తోడుపడు, సహాయపడు. చదవటం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. గట్టి తలపెట్టాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ ప్రశ్నకి పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళతోటి సమాధానం రాబట్టాలి. వాళ్ళు చెప్పలేకపోతే మనమే చెప్పాలి. గట్టి మేలు తలపెట్టాలి అంటే మనం గొప్పలు చెప్పకుండా మనకు చేతనైన మంచిని చేయాలి. ఉదాహరణకు తరగతి గదిలో చెత్త బుట్టలో వేయడం, రోడ్డు మీద ఎక్కడన్నా చెత్త కనపడితే చెత్త బుట్టలో వేయటం, ఇవి కూడా దేశానికి మంచి పనులే. మంచిని పెంచడం అంటే ఏమిటి? మంచిని పెంచడం అంటే చీటికి మాటికి తగువులాడుకోకుండా తరగతి గదిలో విద్యార్థులందరూ
కలసిమెలసి ఉండటం. సహాయం అవసరమైన తోటి పిల్లలకు మీకు చేతనైనంత సహాయం చేయడం, ఇటువంటివి మంచి పనులు. కింది వాక్యాలను చదవండి. వీటికి సంబంధించి గేయ పాదాలను పాఠంలో గుర్తించండి అని అన్నారు. మొదటిది, పాడి పంటలు సమృద్ధిగా పండించే దారిలో నువ్వు కృషి చెయ్యి. దీనిని గేయంలో ఏ పాదాలు దీనికి అర్థము చూడాలి. పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్. రెండోది, నాకు దేశాభిమానం ఉన్నది. ఇది గేయంలో దేశాభిమానం నాకు కద్దని. మూడోది, దేశమంటే మట్టి కాదు మనుషులు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. నాలుగు, అన్నదమ్ముల వలె కలసిమెలిసి ఉండాలి. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. తర్వాత గేయంలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి అన్నారు. ఉదాహరణకు, ప్రేమించుమన్న పెంచుమన్న ఇచ్చారు. మిగిలినవి, కట్టి పెట్టవోయ్ తలపెట్టవోయ్, నడవవలెనోయ్ మెలగవలెనోయ్. ఇక్కడ మనకు ఒక పేరాను ఇచ్చి దానిని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయటం ఇచ్చారు, అది చూద్దాం. బాలశివాజీని తండ్రి శంభోజీ బీజాపూర్ సుల్తాను కొలువుకు తీసుకొని వెళ్ళాడు. ఆ సుల్తానుకు ఎలా వందనం చేయాలో తండ్రి శివాజీకి తర్ఫీదు ఇచ్చాడు. దేశభక్తి మెండుగా కలిగిన శివాజీ విదేశీయునికి శిరస్సు వంచను అని తనలో తాను అనుకున్నాడు. సుల్తానుకు వెళ్ళిన తరువాత శివోజీ ఆయనకు నమస్కారం చేసి కొడుకు చూశాడు. శివాజీ శిరస్సు వంచి నమస్కరించకుండా టీవీగా నిల్చున్నాడు. సుల్తానుకు కోపం వచ్చింది. అక్కడే ఉన్న మురారి పంతులు చిన్నపిల్లవాడు, ఇంకా మర్యాదలు తెలియనివాడు అని సుల్తానుకు సర్దెప్పాడు. శంభు తరువాత శివాజీని మందలించబోగా, తండ్రి నేను జీవించి ఉండ పరాయి పాలకుల ముందు చను మానంతో జీవిస్తా అని బదిలిచ్చు. ఇప్పుడు ప్రశ్నలు, వాటి సమాధానాలు. శివాజీని చిన్నతనంలో తండ్రి ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? బీజాపూర్ సుల్తాన్ కొలువుకి తీసుకొని వెళ్ళాడు. సుల్తాను ఎదురైతే ఏం చేయాలని శివాజీ తండ్రికి చెప్పాడు? వందనం చేయాలని చెప్పాడు. శివాజీ సుల్తాను కొలువులో ఎలా ప్రవర్తించాడు? టీవీగా ప్రవర్తించాడు. ఆత్మాభిమానంతో జీవించడం అంటే ఏమిటి? ఒకరికి తల వంచకుండా జీవించటం. పై పేర ఆధారంగా నీవు గ్రహించినది ఏమిటి? మన దేశం మనకి అమ్మ లాంటిది, చాలా గొప్పది. అటువంటి దేశంలో పుట్టిన మనం ఎవరికి తల వంచకూడదు. కింది పదాలను చదవండి. గేయం ఆధారంగా వాటిని జతపరిచి రాయండి. తిండి కలిగితే కండ కలదు, పొట్టి మాటలు కట్టి పెట్టోయ్, ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పొరుగు వారికి తోడుపడవోయ్, చట్టా పట్టాలు పట్టుకొని. గేయంలో కింది ఒత్తులు ఉన్న పదాలను గుర్తించి రాయండి అన్నారు. నా ఒత్తు, టా ఒత్తు, లావత్తు, పావత్తు, చావత్తు, రావత్తు, ఈ ఆరు ఒత్తులు ఇచ్చారు. ఇక్కడ ఉదాహరణ, పెంచుమన్న మతములన్నీ అని వాళ్ళే ఇచ్చారు. ఆ తర్వాత కట్టి పెట్టవోయ్, పొంగి పొరలే చెపోయ్, కూయి, చట్టా పట్ట, ప్రేమించుమన్న. ఏఎం ఆధారంగా పట్టికను, ఈ పట్టికలో గుణింత పదాలు, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు ఇచ్చారు. గుణింత పదాలు చూడండి, మంచి. ద్విత్వాక్షర పదాలు ఒట్టి. సంయుక్తాక్షర పదం పొంగి పొరలే. ఆ తర్వాత గుణింత పదాలు తిండి, కండ, పొరుగు, గుణింత పదాలు. ద్విత్వాలు పట్టుకొని, చెప్పుకోకోయ్, గొప్పలు కట్టి పెట్టోయ్, ఇవి ద్విత్వాక్షర పదాలు. సంయుక్తాక్షర పదాలు ప్రేమించుమన్న, కూర్చి, తోడ్పడవోయ్, దేశస్థులంతా, ఇవి సంయుక్తాక్షర పదాలు. ఈ గల్లలో పాఠంలోని పదాలు దాగి ఉన్నాయి. వాటిని
గుర్తించి రాయండి. ఉపయోగించి సొంత వాళ్ళు రాయండి. చూడండి, దేశము అనేది వాళ్ళే ఇచ్చారు, మిగిలినవి మనం ఎక్కడున్నాయో చూసి రాయాలి. మిగిలినవి పొట్టి మాటలు, పొంగి పొరలే, పొరుగు, మతము, గొప్పలు ఇవి. అయితే వీటితోని మనం సొంత వాక్యాలను కూడా రాయాలి. భారతదేశం అతి ప్రాచీన దేశము. రమ ఒట్టి మాటల కోరు. వర్షాకాలంలో వాగిలు పొంగి పొరలుతాయి. మన పొరుగు వారితో తగువు పనికిరాదు. మంచి మన మతం. ఎక్కువగా గొప్పలు చెప్పుకోకూడదు. ఇవి సొంత వాక్యాలు. కింది పదాలను చదవండి అన్నాడు. ఇక్కడ ఏకవచనము, బహువచనాలు ఇచ్చారు. మాట మాటలు, చెట్టు చెట్లు, బండి బళ్ళు, జాతి జాతులు, చిత్రం చిత్రాలు, మతం మతాలు, లాభం లాభాలు, నాయకుడు నాయకులు. అలాగే ఈసారి ఏకవచనం ఇచ్చి బహువచనం రాయమన్నారు, బహువచనం ఇచ్చి ఏకవచనం రాయమన్నారు. అది చూద్దాం. వందనం వందనాలు, దేశం దేశాలు, బస్సు బస్సులు, ఊర్లు, ఆట ఇచ్చాడు, దానికి బహువచనం ఆటలు. ఇక్కడ చీమలు అనేది బహువచన పదం ఇచ్చాడు, దీనికి ఏకవచన పదం చీమ. బాణం అనేది ఏకవచనం, దీనికి బహువచన పదం బాణాలు. బంతులు అనేది బహువచన పదం, దీనికి ఏకవచన పదం బంతి. మీ పాఠశాలలో జరుపుకునే ఉత్సవాలు రాయండి. ఈ ఉత్సవాలను తెలిపే పదాలతో వాక్యాలు రాయండి. ఉదాహరణకు స్వాతంత్ర దినోత్సవం. మా పాఠశాలలో 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటాము. దినోత్సవం 25న ఘనోత్సవం జరుపుకుంటాము. ఇంకా మన పాఠశాలలో జరుపుకునే దినోత్సవాలు ఉపాధ్యాయ దినోత్సవం, బాలల దినోత్సవం, మహిళా దినోత్సవం, ఇవన్నీ జరుపుకుంటాం. ఉపాధ్యాయ దినోత్సవం 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. బాలల దినోత్సవం 14వ తేదీన జరిగే బాలల దినోత్సవం అంటే మాకు ఇష్టం. మహిళా దినోత్సవం 8న మా పాఠశాలలో మహిళా దినోత్సవం జరుపుకుంటాము. వీటిని ఇలాగే రాయాలని ఏం లేదండి, కొంచెం మార్చి కూడా పిల్లలతోని చెప్పించవచ్చు. అంటే 26న గణతంత్ర దినోత్సవానికి మేము ఆటల పోటీల్లో పాల్గొంటాము, లేదా మాకు బహుమతులు ఇస్తారు. ఇలా సృజనాత్మకత. కింది గేయాన్ని పొడిగించండి. వందనం వందనం, గాంధీ తాతకు వందనం. వందనం వందనం, చాచా నెహ్రూకు వందనం. తర్వాత పిల్లలకు తెలిసిన నాయకుల పేర్లు చెప్పించి జోడించాలి దీనికి. వందనం వందనం, భగత్ సింగ్కు వందనం. వందనం వందనం, ఝాన్సీ లక్ష్మికి వందనం. ఈ విధంగా మనం వాళ్ళు ఎన్ని పేర్లు చెప్తే అన్ని పేర్లు పొడిగించవచ్చు. ఇక్కడ నినాదాలు అడిగారు. దేశంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి. మాటల కన్నా చేతలు మిన్న. ఇంకా గేయంలో ఉన్నాయన్నీ పిల్లలతోని చెప్పించాలి. కలిసిమెలిసి ఉండాలి, దేశానికి మంచి చేయాలి. ఈ విధంగా అందులో ఉన్నాయన్నీ వాళ్ళతోని చెప్పించాలి. తర్వాత ప్రాజెక్టు పని కింద వివిధ దేశ నాయకుల పటాలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించమన్నారు. ఆ తర్వాత భాషాంశాలు. భాషాంశాలలో ప్రశ్నార్థక పదాలను పరిచయం చేశారు. ఈ కింది వాక్యాలను చదవండి. ప్రశ్నార్థకపు గుర్తు ఉన్న వాక్యాలకు 0 చుట్టండి. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలంటే 1 బస్సు ఎక్కాలి? భీమిలి వెళ్ళేదారిలో రామకృష్ణ బీచ్ వస్తుందా? లైట్ హౌస్కు వెళ్ళాలంటే ఆటో ఎక్కడ దొరుకుతుంది? విమానా చేరుకోవటానికి బస్సులుంటాయా? పట్టణంలో బస చేయటానికి అనువైన ప్రదేశం ఏది? రైలు నిలయ రిజర్వేషన్ ఎటువైపు ఉంది? ప్రశ్నార్థక గుర్తులకి 0 పిల్లలతోని. తర్వాత ఈ ప్రశ్నార్థక గుర్తు అని దీనిని ప్రశ్నార్థక చిహ్నం అంటారు. ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎటువైపు లాంటి పదాలకు ముందు ఆ పదాలు వాడిన తర్వాత దీన్ని ఉపయోగించాలి. ఇలాంటి ప్రశ్నార్థక పదాలు, ప్రశ్నార్థక గుర్తు కలిగిన వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. నీ పేరు ఏమిటి? మీరు బడి నుండి ఎప్పుడు వచ్చారు? మీరు ఎట్లా చదువుతున్నారు?
మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మీరు ఏ ఊరిలో ఉంటున్నారు? జాతీయ గీతం రాసిన వారు ఎవరు? చూడండి, ఇందులో ఏ, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎన్ని, ఏ ఊరు, ఇలా ప్రశ్నార్థక పదాలు వచ్చినాయి కాబట్టి వీటిని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. వీటి చివర ప్రశ్నార్థక గుర్తును ఉపయోగించాలి. అదేవిధంగా ప్రశ్నార్థక పదాలను ఉపయోగించి కొన్ని సొంత వాక్యాలు పిల్లలతో రాపించాలి. ఎవరు, మీ స్నేహితులు ఎవరు, ఏమిటి, మీ నాన్న పేరు ఏమిటి, ఎలా, మీరు బడికి ఎలా వచ్చారు, ఎందుకు, నీకు పెన్సిల్ ఎందుకు, ఎప్పుడు, నువ్వు ఎప్పుడు వస్తావు, ఏది, ఇందులో నీ పుస్తకం ఏది, ఎన్ని, వారానికి రోజులు ఎన్ని, ఎక్కడ, నీ పుస్తకం ఎక్కడ, ఏ పుస్తకం చదువుతున్నావు. ఇవే కాదు, పిల్లలతోని వాళ్ళతోని చెప్పించి వాళ్ళకు నచ్చినవే రాపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.